అన్నమ్మ గారి సంస్థ. మా అన్నమ్మ గారి సంస్థ 1874 సంవత్సరంలో సాధారణ గృహస్థ స్త్రీ అయినటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారిచే స్థాపించబడినది. మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం హింపీ ప్రొక్లేమ్, అంటే ఆయుధనే ప్రకటిస్తాము అని నినాదం. పునీత అన్నమ్మ గారి సంస్థ యొక్క విశిష్ట వరం టు ప్రొక్లేమ్ క్రైస్ట్ బై వర్డ్ అండ్ డీడ్ యాజ్ కమ్యూనిటీస్ ఆఫ్ లవ్ అట్ ద సర్వీస్ ఆఫ్ ద చర్చ్ ఇన్ అటర్ సింప్లిసిటీ అండ్ ఫుల్ ట్రస్ట్ ఇన్ గాడ్. అన్నమ్మ మఠ తండ్రులందరూ కూడా మరి ప్రభువునందు సంపూర్ణ విశ్వాసం కలిగి నిరాడంబర జీవితం జీవిస్తూ తిరుసభకు సేవలు చేస్తూ మరి ప్రభు సేవలో అకుంఠిత దీక్షతో పాల్గొంటూ మా చేతుల ద్వారా మాటల ద్వారా ఆయన్ని ప్రకటిస్తామని దీని అర్థం. మా పునీత అన్నమ్మ సంస్థకు ఆధ్యాత్మిక తండ్రి పునీత ఫ్రాన్సిస్ వారు. ఆయన వ్యక్తిత్వం, పేదరికం, ఆయన జీవించినటువంటి నిరాడంబర జీవితం, ఆయన ఉపదేశాలు, ప్రసంగాలు మమ్మల్ందరినీ కూడా ఎంతో ఆకర్షించగా ఆయనను మా సంస్థ ఆధ్యాత్మిక తండ్రిగా స్వీకరించి ఆయన అడుగుచాడల్లో ప్రేమ మాటల్లో ఆయన పోలి నడుచుకుంటూ పయనిస్తూ ఉన్నాము. మా అన్నమ్మ సంస్థ యొక్క పాలన పునీతురాలు పునీత అన్నమ్మ గారు. పునీత అన్నమ్మ గారు మా కన్నెలందరికీ కూడా పాలక పునీతురాలు. ఆమె తల్లి మరియా అమ్మ, మరి ప్రభు యేసునాథునికి అమ్మమ్మ. మరి పునీత అన్నమ్మ గారు ప్రార్థన జీవితం జీవించి అనేక విధాల మఠకన్నెల కోసం అన్నిటం ప్రార్థన చేస్తూ మాకు మాతృగా ఉండటం వలన ఆమెను మేమందరం కూడా మా పాలక పునీతురాలుగా నియమించుకొని ఉన్నాము. ఈ మఠవాస జీవితం అనేది ఒక పెను సవాలు లాంటిది. ఈ మఠవాస జీవితంలోకి అడిగిడాలంటే మరి మఠ తండ్రులందరూ కూడా మూడు వ్రతాలను మరి సవాలుగా తీసుకొని ఈ దైవ సేవలోకి ప్రవేశిస్తారు. ఆ మూడు వ్రతాలు పేదరికం, మరి విరక్తత్వం, విధేయత అనే సువార్త విలువలను వారి ఊపిరిగా స్వీకరించి మఠ తండ్రులందరూ కూడా వారి మాట పుట్టు ద్వారా ఈ అంకిత జీవితంలోనికి వారి యొక్క జీవితాన్ని సాధిస్తారు. ఈ మఠవాస జీవితం మూడు దశలుగా ఉంటుంది. మొట్టమొదటి దశ అస్పారెన్సీ, వచ్చి చూడుడి. మరి ఈ దశలో మరి దేవుడు మరి విద్యార్థినిలను పిలుస్తూ ఉన్నాడు. వచ్చి చూడండి, నన్ను వెంబడించండి, కమ్ అండ్ సీ అని దేవుడు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ దశలో విద్యార్థినిలందరూ నిజంగా దేవుడు వారిని పిలుస్తున్నారా, వారు దేవుని పిలుపును అందుకున్నారా లేదా అని అవగాహన చేసుకోవటానికి, అకళింపు చేసుకోవటానికి తగిన శిక్షణను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ అస్పారెన్సీ దశ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఈ దశలో దేవుని గురించి తెలుసుకుంటూ మరి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలను పరిగణనలోనికి తీసుకొని తగినటువంటి తర్ఫీదును పెద్దలు ఇవ్వటం జరుగుతుంది. రెండవ దశ పోస్ట్లెన్సీ. ఈ దశ కూడా ఒక కాలం, ఒక సంవత్సరం పాటు కొనసాగుతూ ఉంది. దేవుని పిలుపును అందుకున్నటువంటి విద్యార్థినీలు నిజంగా దేవుడు తమలను పిలిచాడని, తమ పిలుపుకు అర్థం ఉందని, ఆయన నిజంగా స్వచ్ఛందంగా వెంబడిస్తామని గ్రహించి అస్పారెన్సీ దశ నుండి పోస్ట్లెన్సీ దశలోనికి అడుగెడతారు. ఇది నిజంగా సంతోషించవలసినటువంటి సంఘటన. మరి ఈ పోస్ట్లెన్సీలో
బైబిల్ గురించి, పరిశుద్ధ గ్రంథం గురించి చక్కని అవగాహనను మరి తత్వీదులు ఇచ్చి దేవుడు తనకిచ్చినటువంటి పిలుపులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మరి విద్యార్థినులకు తెలియచేసి పరిపక్వతకు కావలసినటువంటి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక విషయాలను ఇంకొక మెట్టు ముందుకు అధిగమిస్తూ తన్ను తాను ఎలాంటి శోధనలు వచ్చినా చేయించడానికి, సంసిద్ధత చేసుకోవటానికి ఈ యొక్క దశలో బిడ్డలకు తర్ఫీదు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి మూడవ దశ నోవిషే. ఇది చాలా క్లిష్టమైనటువంటి దశ. ఇక్కడ మరి భగవంతుణ్ణి మరి అనుసరించడానికి ఆయన్ని పిలుపులో నిజంగా ఇచ్చాడని చెప్పి తెలుసుకొని ఈ నోవిషే దశలో మరి తన స్వచ్ఛత, సంసిద్ధతను తెలియచేస్తూ దేవుని యొక్క పిలుపుకు సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేస్తూ మరి సభ నియమ నిబంధనావళిని మరియు ఇంకా ఇతర ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించి తన్ను తాను ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి కన్యకగా పరిపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోవటానికి ఈ దశ చాలా తోడ్పడుతుంది. పేదరికం, విధేయత, విరక్తత్వం అను మూడు వ్రతాలను క్షుణ్ణంగా తెలుసుకొని మరి పరిశీలించి సంతోషంతో, ఆనందంతో మరి కన్యాశ్రీ జీవితంలోని కడుగు పెట్టడానికి మరి చక్కగా తను తాను సంసిద్ధం చేసుకుంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ తర్ఫీదు శిక్షణ ఇవ్వబడిన తర్వాత మరి చివరగా నేను కన్యకగా సిద్ధంగా ఉన్నాను ప్రభు, ఇదిగో నీ దాసురాలు, నీ సేవ చేయటానికి సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేస్తుందని చెప్పి తన సొంత ఇష్టాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తూ మొదటి మాట పట్టు ద్వారా కన్యాశ్రీ జీవితంలోకి అడుగుతుంది.